విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జి కోండ్రు మురళీమోహన్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మరి ఇవ్వడం నిజం కాదా? సప్లాన్ని మరి ముందుకు తీసుకెళ్లడం, మరి ఖర్చు పెట్టడం ఎస్సీ ఎస్టీలకి బీసీలకి నిజం కాదా? మరి అన్ని విధాలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన నాయకుడు మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నిజంగా మరి ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు 16,000 కోట్ల రూపాయలు నోటు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి మా నాయకుడు మరి ముందుకు తీసుకెళ్ళినా కాదు, అన్ని విధాలా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాల వారిని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడం నిజం కాదా? దాని ద్వారా మరి దగ్గర 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం నిజం కాదా? 82,000 మందికి ఉద్యోగాలు ఈరోజు చేస్తున్నారు కుటుంబాలంటే మరి అది నిజం కాదా? మరి ఈ రాష్ట్రంలో మరి 40 స్కిల్ సెంటర్లు, 6 ఎక్సలెంట్ సెంటర్లు ఎందుకు పెడుతున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయనకు సంబంధించిన సామాజిక వర్గం పెత్తందారులే ఈ రాష్ట్రాన్ని పాలించడం ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో మంత్రులు డమ్మీ చేయడం జరిగింది, బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులను డమ్మీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి, ఆయనకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ.